బ్రేకింగ్ న్యూస్. బెజవాడలో మెడికో విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. జంగారెడ్డి నోవా కాలేజీలో ఫార్మా డి ఫైనల్ ఇయర్ చదువుతోంది. నిన్న ఉదయం ఇంట్లో మంచిపై అపస్మారక స్థితిలో పడి ఉన్న శృతిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇవాళ ఉదయం హాస్పిటల్లో చికిత్స పొందుతూ తనువు చాలించింది. ఆరోగ్యం బాగోలేక చనిపోయిందని బంధువులు అంటున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెజవాడలో మెడికో విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. జంగారెడ్డి నోవా కాలేజీలో ఫార్మా డి ఫైనల్ ఇయర్ చదువుతోంది. నిన్న ఉదయం ఇంట్లో మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్న శృతిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇవాళ ఉదయం హాస్పిటల్లో చికిత్స పొందుతూ తనువు చాలించింది. ఆరోగ్యం బాగోలేక చనిపోయిందని బంధువులు అంటున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ ఫోన్లైన్లో ఉన్నారు. శివ, బెజవాడలో మెడికో విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకల రేపుతోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శృతి మొత్తమే చూసుకుంటే విజయవాడ మెడికో విద్యార్థి అనుమానాస్పద మొత్తం తీవ్ర కలకలం రేపుతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో కళాశాలలకు సంబంధించి విద్యార్థులు విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య రోజు రోజు పెరిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. విజయవాడ సిటీకి సంబంధించి జంగారెడ్డి నోవా కాలేజీకి సంబంధించి ఫార్మా డి ఫైనల్ ఇయర్ చదువుతున్న శృతి నిన్న ఉదయం అంటే మొన్న సాయంత్రం కూడా మంచంపై అకస్మాత్ స్థితిలో ఉన్నట్లు కూడా గుర్తించిన స్థానిక తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్లో చేర్చారు. అయితే హాస్పిటల్లో ఆమె దాదాపుగా ఒక రోజు పాటు ట్రీట్మెంట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఆత్మహత్య గల కారణాలు మాత్రం ఇంకా తల్లిదండ్రులు కానీ అటు పోలీసులు కానీ ఎవరు తేల్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ కుటుంబ సభ్యులు బంధువులు మాత్రం ఆత్మహత్యగా అనుమానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం బాగలేక చనిపోయిందని చెప్పి ఒక వర్గం వారు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ పోలీసులు మాత్రం దీని అనుమానాస్పద మృతిగా మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిన్న ఈ రోజు కూడా ఇటు కళాశాల ఇటు బంధువులు ఆమె స్నేహితులు అలాగే కళాశాలకు సంబంధించి ఆమెతో ఎవరైతే స్నేహితులు ఉన్నారో వారందరినీ కూడా చాలా దగ్గరగా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతిపై పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.